అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే పాట లెజెండ్ సినిమా నుంచి ఓం షెర్వాణి అనే పాట చెప్తున్నాను. యూట్యూబ్లో ఒక అతను కామెంట్ చేశారు ఈ సాంగ్ కావాలని, అందుకని ఇది రాస్తున్నాను. ఆయన నేమ్ తెలియదు, అంటే నేను చూశాను కానీ అంత గుర్తులేదు, దయచేసి క్షమించాలండి. మీకోసం అయితే నేను పంపిస్తున్నాను. అయితే మనకి మూవీలో వచ్చేటప్పటికి ఏంటంటే ఒక జస్ట్ 2.5 మినిట్స్ సాంగ్ మాత్రమే ఉంది. ఒరిజినల్గా చూస్తే ఆ సాంగ్ 4.5 మినిట్స్ 5 మినిట్స్ దాకా ఉంది. అంటే ఏంటంటే మనకి అక్కడ మూవీలో ఎంత కావాలో అంతే తీసుకున్నారు. ఒరిజినల్గా ఇంకా 2 చరణాలు ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. కానీ ఆ మొత్తం నేను రాశాను, ఒరిజినల్గా ఉన్నది రాశాను, తర్వాత మూవీలో ఏమి ఉన్నదనేది కూడా రాశాను. దయచేసి మీరు అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ. తర్వాత తాళము చతురస్ర జాతి చతురస్ర గతి ఏకతాళము మనకి హంసధ్వనిలో ఉంటుంది, కొంతవరకు హంసధ్వనిలో వెళుతుందండి ఈ సాంగ్. అయితే ఈ చివరిలో చూడండి దాటు ఉంది, చూసారా ఈ దాటు వచ్చేస్తుంది. తర్వాత చరణాల్లో మాటు కూడా వచ్చేస్తుంది, మాటు దాటు కూడా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని నేను ఏంటంటే రాగం అనేది ప్రత్యేకంగా మెన్షన్ చేయకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి, కానీ చాలామంది అది తెలియదు కదా. చాలామంది ఏమని అడుగుతున్నారంటే రాగం కూడా మెన్షన్ చేయొచ్చు కదా, రాగం ఏంటో మాకు తెలియాలి కదా అని అడుగుతున్నారు లేదా కామెంట్స్ చేస్తున్నారు. అందుకని ఏంటంటే వాళ్ళ కోసం ఏదో ఒక రాగం అనేది కొంచెం చూపించడానికి ఉన్నది కాబట్టి నేను రాశాను ప్రత్యేకంగా. మామూలుగా అయితే సాంగ్ మొత్తం హంసధ్వని రాగంలో లేదు, ఇక్కడ వరకు పల్లవిలో వరకేమో దాటు కలుస్తుంది, చరణాల్లో వచ్చేటప్పటికి మాటు కూడా వచ్చేస్తుంది. అంటే దాన్ని కళ్యాణి అనాలా అనడానికి కూడా చెప్పలేం. అంటే ఒక కళ్యాణి రాగంలా కనిపిస్తూ ఉంటుంది, అక్కడక్కడక్కడక్కడక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. మెయిన్గా మనకి ఏంటంటే మూవీ సాంగ్స్ ప్రత్యేకంగా ఒక రాగంలో అనేది ఇప్పుడున్న జనరేషన్లో లేదు. ఒక 5% ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే ఆ టేస్ట్ని బట్టి ఒక రాగంలోనే నడిపిస్తూ ఉంటారు. కానీ చాలామంది ఏంటంటే అన్ని రాగాలు మిక్స్ చేసేస్తారు, అన్ని ప్లేసెస్ అన్నీ మిక్స్ చేసేస్తారు. అందువల్ల ఏంటంటే ప్రత్యేకంగా ఒక రాగం అనేది చెప్పలేకపోతున్నాం. ఒకప్పుడంటే 95% ఒక రాగంలోనే వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటి అంతా ఆపోజిట్ అయిపోయిందన్నమాట, వ్యతిరేకం. దయచేసి గమనించాలి మీరు ఎవరికి అంటే ఆ ట్యూనింగ్ ఆడియన్స్కి నచ్చేలాగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వేరే స్వరాలు రావచ్చు, అలా అని వాళ్ళదేం తప్పని నా ఉద్దేశం కాదు. ఎవరిష్టం వాళ్ళది, ట్యూనింగ్ చేసే విషయంలో ఎవరిష్టం వాళ్ళది. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే సాంగ్స్, మూవీ సాంగ్స్ అనేవి ప్రత్యేకంగా ఒక రాగంలో ఉండవు. దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. మీరు మెయిన్గా చూడవలసింది ప్లేసెస్ మాత్రమే, ప్లేసెస్ నేను మెన్షన్ చేస్తున్నాను, ప్లేసెస్ వరకే చూసుకోండి దయచేసి. ఒకవేళ నాకు ఏదైనా అనిపించింది అనంటే ప్రత్యేకంగా కొంతవరకు రాస్తాను, రాయకుండా అయితే ఉన్నాను, ఇంత చేసిన వాడిని రాగం కూడా మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా. దయచేసి ఏమనుకోకండి, ఎందుకంటే చాలామంది అడగడం వల్ల నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది కదా అని చెప్తున్నాను. 107వ పాటగా చెప్తున్నాను, 107/1. మొదటిగా స్వరస్థానములు సా రీటు ఘాటు పా నీటు హై పిచ్ సార్. నేను ఏ షార్పులో పాడుతున్నాను, ఏ షార్ప్ అంటే 6.5 శృతి, 6.5 అంటే మీకు తెలుసు కదా 6.5. మొదటిగా ఫస్ట్ పేజీ చూసుకోండి, ఇది ఫస్ట్ పేజీ. నెక్స్ట్ సెకండ్ పేజీ చూడండి, తర్వాత 3వ పేజీ పాజులో పెట్టుకొని రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ ఆ టైం వరకు అలా పాజులో పెట్టుకోవడమో లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవడమో చేయండి. కానీ మీరు ప్రత్యేకంగా ఒక నోట్స్ పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ప్రత్యేకంగా మళ్ళీ స్క్రీన్ షాట్స్ వెతుక్కోవడం ఇవన్నీ కాకుండా మళ్ళీ నా వీడియోస్లోకి వచ్చి ఎక్కడెక్కడ అనేది చూడకుండా ఒకేసారి మీరు రాసేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ సాకి వస్తుంది, సాకి అంటే రాగం.
సరిగపగా గపని సని గపని సగరి గరిని పగరిగా గరిని ప గరి స గరి గరి స గరి గరి స గరి గరి స గ సరి గరి స గ ప సని ని ప గ ప సని ని ప గ ప సని సరి సరి గ గప గరి సని రి సని ప గ ప సని ని ప గ ప సని స గరి సని ప ని స గరి ని ని ప గ ప సని సరి సరి గ గప గరి స గ ప ప ప ప ప ప ప ప గ ప ప ద ప గరి ని రి 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 నిరి గప గరి సని స గప గరి స గరి గ పరి స పవరి గ గ పవరి గ గ ప గ ని ప ప సని నీరి స. ఇంతవరకు మనకి మూవీ సాంగ్లో ఇంతవరకే ఉంటుంది, సారీ మూవీ సాంగ్ కాదు మూవీలో మనకి ఇంతవరకే ఉంటుంది. ఇప్పుడు నేను ఎంతవరకు పాడానో అంతవరకు మాత్రమే మీకు సాంగ్ కనిపిస్తుంది, ఇంకా తర్వాత ఉండదు. మనకి ఒరిజినల్గా వచ్చేటప్పటికి ఇది చూడండి, ఇప్పుడు ఫస్ట్ లైన్, ఇప్పుడు సెకండ్ పేజీలో ఫస్ట్ లైన్ ఉందా, ఫస్ట్ లైన్ నుంచి ఈ బాక్స్ అనేది మనం ఇంకా యూజ్ చేయమన్నమాట. తర్వాత బాక్స్ అనేది ఒరిజినల్ సాంగ్లో బాక్స్ అనేది ఉండదు, లాస్ట్లో వస్తుంది. ఈ ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత ఈ లైన్ నుంచి స్టార్ట్ చేసేయాలి, ఈ లైన్ నుంచి మొత్తం ఈ రెండో పేజీ, నెక్స్ట్ మూడో పేజీకి వెళ్ళిపోతాం. ఇది మెయిన్ సాంగ్లో ఉంటుంది. మనకి సినిమాలో యాడ్ చేసింది అయితే ఇంతవరకు యాడ్ చేశారు, మీకు ఇంతవరకు కావాలంటే ఇంతవరకు వాయించేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మూడో పేజీ కూడా ఫుల్ వాయించేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ నేను మూవీలో ఉన్నది పాడతాను. సరిగపగా గపని సని గపని స గరి గరి ని ప గరి గా గరి ని ప గరి స గ గ గ గ గ గ గరి గ గ పరి రి స గ గ గ గ గ గ గ గరి గ గ పరి రి స గ గ గ గ గ గ గ గరి గ గ పరి రి స గ గ గ గ గ గ గ గ సరి గ గ గ పరి రి స గ ప సని ని ప గ ప సని ని ప గ ప సని సరి సరి గ గ గ ప గరి స సని రి సని ని ప గ ప సని ని ప గ ప సని స గరి ని ని ప గ ప సని సరి సరి గ గ గ ప గరి స స గ ప ప ప ప ప ప ప ప గ ప ప ద ప గరి ని రి 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 ని రి గ ప గరి స ని స గ ప గరి స గ గ గ గ గ గ గ గరి గ గ పరి రి స పవరి గ గ గ పవరి గ గ గ ప గ గ ని ప ప స ని ని రి స. ఇది మూవీలో ఉన్నట్లు. తర్వాత మనకి ఫస్ట్ పేజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన మామూలుగా మెయిన్ సాంగ్లోకి వెళ్ళేటప్పటికి ఫస్ట్ పేజీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, తర్వాత ఈ లైన్ కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత ఏం చేస్తామంటే గ గ గ గ గ గ గ గరి గ గ పరి రి స గ గ గ గ రి రి గ గ గ గరి గ గ ద ప గరి రి స. మనకి మెయిన్ సాంగ్లో వచ్చేటప్పటికి ఇంత మటుకు పల్లవి అనేది వస్తుంది. ఇప్పుడు మెయిన్ సాంగ్ పల్లవి వరకు పాడతాను. సరిగపగా గపని సని గపని స గరి గరి ని ప గరి గా గరి ని ప గరి స గ గ గ గ గ గ గ గరి గ గ పరి రి స గ గ గ గ గ గ గ గరి గ గ పరి రి స
గా 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 గరి గా గా పరీరిసా గా 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 సరి గా 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 పరీరిసా గా ప సా సా స ని ని ప గా ప సా సా స ని ని ప గా ప సా సా స ని సరి సరి గా 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 ప గరి స స ని రి స ని ని ప గా ప సా సా స ని ని ప గా ప సా సా స ని స గరి ని ని ప గా ప సా సా స ని సరి సరి గా 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 ప గరి స సా గా ప ప ప ప ప ప ప ప గా ప ప ద ప గరి నీరి రి 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 ని రి గా ప గరి స ని సా గా ప గరి స గా 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 గరి గా గా ప రి రి స గా 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 గరి రి గా 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 గరి గా గా ద ప గరి రి సా. ఇది మెయిన్ సాంగ్లో పల్లవి. తర్వాత ఫస్ట్ చరణము సా స స సా స స సా స స సా స స ని 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 రి 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 గరి రి స సా సా స స సా స స సా స స సా స స ని 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 రి 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 గరి రి స సా సా ని స గరి స ని రి స స ని ప పా ప ప మా మమ రి 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 మా మమ పా ప ప ని ద ద ద రి స ని ద ప పా ప ప మా మమ రి 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 మా మమ పా ప ప ని ని సా స ని ని రి సా స స సా స ని సరి రి పా ప ప మ ప ద ద స ని ప ని ప గ ప గరి గరి సరి గరి గ గ గ గ పరి గ గ గ గ గరి రి ప గ గ ప గరి రి ప గ గ ప గరి రి స సరి ప సరి ప ప గ గ గ గరి స ప గ గ గ గ ప ని 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 సా ని సా. ఇది ఫస్ట్ చరణము. మళ్ళీ ఒకసారి ఫస్ట్ చరణం పాడతాను. ఈ సాససస అనేది మనకి 4 times వస్తుంది. ఇదిగోండి, నేను రెడ్ పెన్తో పెట్టాను ఇక్కడ, కొంచెం కనిపించకపోతే జూమ్ చేసి చూసుకోండి. దయచేసి నేను మీకోసం చాలా క్లియర్గా రాసి పెట్టాను. ఎక్కడైనా అర్థం కాకపోతే జూమ్ చేసుకొని చూసుకుంటూ ఉండండి. అప్పుడు కూడా అర్థం కాకపోతే దయచేసి నాకు కాల్ చేయండి. ఆ డౌట్లతో మీరు అలా ఉండకండి, దయచేసి కాల్ చేయండి. కామెంట్ కన్నా కూడా నాకు డైరెక్ట్గా కాల్ చేస్తే మీకు నేను సాంగ్ చూసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. థ్యాంక్ యూ. సా స స సా స స సా స స సా స స ని 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 రి 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 గరి రి స సా సా స స సా స స సా స స సా స స ని 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 రి 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 గరి రి స సా సా ని స గరి స ని ని స ని ని ప ని రి స స ని ప సా ని స గరి స ని రి స స ని ప. ఇది సాకి వస్తుందండి మనకి ఫస్ట్ లైన్ పాడిన తర్వాత. ఇది రాగం వస్తుంది అన్నమాట. అని వస్తుంది దాని స్వరం. ఇది మళ్ళీ ఒకసారి సా స స సా స స సా స స సా స స ని 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 రి 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 గరి రి స సా సా స స సా స స సా స స సా స స ని 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 రి 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 గరి రి స సా సా ని స గరి స ని రి స స ని ప పా ప ప మా మమ రి 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 మా మమ పా ప ప ని ద ద ద రి స ని ద ప పా ప ప మా మమ రి 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 మా మమ పా ప ప ని 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 సా స ని ని రి సా స ని సరి రి పా ప ప మ ప ద ద స ని ప ని ప గ ప గరి గరి సరి గరి గ గ గ గ పరి గ గ గ గ గరి రి ప గ గ ప గరి రి సా సరి ప ప గ గ గ గరి స ప గ గ గ గ ప ని 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 సా ని సా. ఇంతవరకు ఫస్ట్ చరణం కంప్లీట్ అయిపోయింది. తర్వాత సెకండ్ చరణము. ఇంచుమించు మనకి సెకండ్ చరణం కూడా ఫస్ట్ చరణంలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సాహిత్యాన్ని బట్టి రాయాలి కదా, అందుకని నేను సింగర్స్ కూడా పాడుకునే విధంగా రాస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా ప్రతి పాట కూడా అలాగే రాస్తున్నానండి, దయచేసి మీరు అబ్జర్వ్ చేయాలి. అది సెకండ్ చరణం చూడండి. ఇన్స్ట్రుమెంట్ వాళ్ళైతే ఫస్ట్ చరణమే వాయించేసుకోవచ్చు, సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. స స స సా స స సా స స సా స స స ని 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 రి 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 గరి రి స సా సా స స సా స స స సా సా స స స ని 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 గరి గ ప గరి రి స సా సా ప గ ప గ గ ప ప స ని రి స ని ని ప. ఇది సాకి వస్తుంది. సెకండ్ చరణంలో వచ్చేటప్పటికి మళ్ళీ వేరే సాకి వస్తుందండి. ఒకసారి మళ్ళీ ఒకసారి స స స స సా స స సా స స సా స స స ని 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 రి 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 గరి రి స సా సా స స సా స స స సా సా స స స ని 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 గరి గ ప గరి రి స సా సా ప గ ప గ గ ప ప స ని రి స ని ని ప.
తర్వాత చూడండి నెక్స్ట్ ఏంటి, తర్వాత ఫస్ట్ చరణంలో ఈ గుర్తుల మధ్య ఉన్న స్వరాన్ని వాయించి, ఈ గుర్తుల మధ్య ఉన్న స్వరం వాయించాలి. తర్వాత ఏం చేయాలి, పై బాక్సులో ఉన్న స్వరాన్ని వాయించాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ చరణంలో ఈ గుర్తుల మధ్య ఉన్న స్వరాన్ని వాయించిన తర్వాత పై బాక్సులో ఉన్న స్వరాన్ని వాయించేస్తే కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫస్ట్ చరణంలో ఈ గుర్తులు చూడండి, ఇదిగోండి ఈ గుర్తులు, ఈ గుర్తులు, ఈ స్వరం వాయించేసిన తర్వాత ఏం చేయాలి, బాక్స్ అని రాస్తాను కదా చివరిలో, బాక్స్ ఇది, ఈ బాక్సుల స్వరం వాయించేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఒకసారి మీకోసం మళ్ళీ నేను సెకండ్ చరణం దాంతోపాటు కలిపి పాడతాను. స 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 ని 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 రి 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 గ రి రి స 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 ని 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 గ రి గ ప గ రి రి స స స ప గ ప గ గ ప ప స ని రి స ని ని ప ప ప ప మ మ మ రి 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 మ మ మ ప ప ప ని ద ద ద రి స ని ద ప ప ప ప మ మ మ రి 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 మ మ మ ప ప ప ని 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 స స ని ని రి స స ని స రి రి ప ప ప మ ప ద ద స ని ప ని ప గ ప గ రి గ రి స రి గ గ గ గ గ గ గ గ రి గ గ ప రి రి స ప ప రి గ గ గ ప ప రి గ గ గ ప గ గ ని ప ప స ని ని రి స. ఇంతవరకు సాంగ్ కంప్లీట్ అయిపోయింది, అంటే దీని తర్వాత బాక్సులు వాయించేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఓకే ఒకసారి చూడండి, నేను మళ్ళీ ఒకసారి పేజెస్ చూపిస్తాను. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు, దయచేసి ఎలానో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి తెలియని వాళ్ళకి తెలియజేయండి, షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఒకసారి ఫస్ట్ పేజీ చూడండి, జాగ్రత్తగా రాసుకోండి, పైన డాట్స్ కింద అండర్లైన్ కొన్ని చేసినట్టున్నాను అవి చూసుకొని చేయండి. నెక్స్ట్ సెకండ్ పేజీ, నెక్స్ట్ థర్డ్ పేజీ, ఈ సాంగ్లో అండర్లైన్ లేవండి. థ్యాంక్ యూ, నమస్కారం.